హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అనదర్ ఎక్సైటింగ్ వీడియో సో ఈ వీడియోలో మనం మరొక కొత్త చార్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అదే పై చార్ట్ అనమాట ఏంటి పై పైచాట్ మీరు ఎప్పుడైనా చూసారా మార్కెట్లో మొబైల్స్లో ఏ బ్రాండ్ ఎక్కువ సేల్ అయింది లేకపోతే పర్టికులర్గా ఏ ఒక్క బైక్ ఎక్కువ సేల్ అయింది అనేది ఒక రౌండ్ సర్కిల్లో మనకి చూపిస్తూ ఉంటారు దాన్నే మనం పై చార్ట్ అంటాం అనమాట అటువంటిది మనం పవర్ బిఐలో ఎలా చేయాలో చూద్దాం యా సో లెట్స్ సెలెక్ట్ ది శాంపిల్ డేటా లర్న్ విత్ ద శాంపిల్ డేటా అదే సెలెక్ట్ చేసుకుందాము లోడ్ ద శాంపిల్ డేటా ఈ స్టెప్స్ అన్నీ మనం ఆల్రెడీ చేస్తున్నవే బట్ ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయితే వాళ్ళ గురించి హెల్ప్ అవుతుంది సో ఇక్కడ మనం ఏం చేద్దాము ఐఎమ్ సెలెక్టింగ్ ద ఫినాన్షియల్స్ లోడ్ ద డేటా ద డేటా విల్ గెట్ లోడ్స్ ద డేటా గెట్స్ లోడ్ సో ఈ విధంగా వస్తుంది మనకి విజువలైజేషన్స్ ఇక్కడ విజువలైజేషన్లో చూసారా థర్డ్ రోలో కనిపిస్తుంది దీన్నే మనం పై చాట్ అంటాం అనమాట అండ్ ద డేటా ఈస్ బీయింగ్ లోడెడ్ సో పై చాట్ని సెలెక్ట్ చేసుకుంటాం చూసారా ఇలా రౌండ్గా వస్తుంది ఓకేనా ఇందులో మనకి ఎటువంటి డేటా కావాలి ఇక్కడ చూడండి మనం పై చార్ట్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో ఫీల్డ్స్ చేంజ్ అయిపోయినాయి ఇందాక దాంట్లో హెచ్ హెచ్ఎస్ హెచ్ఎస్ ఉంది కదా ఇక్కడ ఓన్లీ లెజెండ్ వాల్యూస్ డీటెయిల్స్ ఇలా వాల్యూస్ అయితే చేంజ్ అవుతాయి ఈ వాల్యూస్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న చాట్ని బట్టి ఉంటుంది అనమాట సో ఇప్పుడు నాకు ఇందులో ఎటువంటి డేటా నేను రిప్రజెంట్ చేయాలి లెట్ మీ షో యూ ఇక్కడ ఫినాన్స్లో ఫైనాన్షియల్స్ ఉంది కదా ఇక్కడ లెజెండ్స్లో నేను ఏం చేస్తాను సేల్స్ అనేది తీసుకుందాం ఓకేనా సో ఇక్కడ చూడండి సేల్స్ అనేది లోడ్ అయిపోయింది లేదు ఇక్కడ సేల్స్ వద్దు మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సేల్స్ సెలెక్ట్ ద కంట్రీ ఓకేనా యా చూసారా టోటల్గా మనకి ఉన్న కంట్రీస్ అన్నీ వచ్చేసాయి కెనడా ఫ్రాన్స్ జర్మనీ మెక్సికో యునైటెడ్ స్టేట్స్ యా దిస్ వన్ లుక్స్ గుడ్ నెక్స్ట్ వాల్యూస్ ఉంది కదా వాల్యూస్లో మనం ఇక్కడ ఏం చేద్దాము సేల్స్ అన్నది తీసుకుందాం ఎస్ ఇప్పుడు చూడండి మనకి ఏ కంట్రీలో ఎన్ని సేల్స్ జరిగాయి అనేది క్లియర్గా కనిపిస్తుందా సో ఈ కలర్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇది వచ్చేసరికి కెనడా ఇది వచ్చేసరికి ఫ్రాన్స్ జర్మనీ అండ్ ద మెక్సికో దిస్ లుక్స్ గుడ్ అండ్ ఇది ఇలాగే కాదు దీంట్లో మనం ఏమన్నా చేంజెస్ చేయాలి అనుకుంటే అంటే ఎలా ఇప్పుడు చాలామంది బిజినెస్ ఓనర్స్కి కానీ కస్టమర్స్కి కానీ ఇట్లాగుంటే షీట్ని చదవటం కొద్దిగా కష్టంగా అవుతుంది అంటే ఇక్కడ ఇంత వాల్యూ ఉంది ఇది ఏ కంట్రీ ఇది మళ్ళీ ఇక్కడ చూసుకోవడం కష్టం సో ఇలాంటి టైంలో మనం కస్టమైజ్ చేయొచ్చు ఎలా వెరీ సింపుల్ అండి ఇప్పుడు ఈ పై చార్ట్ ఉంది కదా ఈ పై చార్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఏంటిది ఫార్మాట్ యువర్ విజువల్ ఈ ఫార్మాట్ యువర్ విజువల్ మీరు సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కనిపించే ఈ యొక్క కంట్రీ నేమ్స్ని మనం లెజెండ్ అంటాం ఐ క్లిక్ ఆన్ దిస్ ఆ లెజెండ్స్ అనేది ఆఫ్ అయిపోయింది మరి ఏ కంట్రీకి సంబంధించిన సేల్ ఇదని మనకి ఎలా తెలుస్తుంది సి దాని గురించే ఇక్కడ డీటెయిల్ లేబుల్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తాం ఇక్కడ చూడండి లేబుల్ కాంటెంట్స్ అని ఉంది కదా లేబుల్ కాంటెంట్స్లో ప్రస్తుతానికి ఏమేమి కనిపిస్తుంది డేటా వాల్యూ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఓకే దానికి బదులు నేను కేటగిరీ తీసుకుంటాను చూసారా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్వంటీ వన్ పర్సెంట్ మెక్సికో సెవెంటీన్ పర్సెంట్ జర్మనీ నైన్టీన్ పర్సెంట్ ఫ్రాన్స్ ట్వంటీ పర్సెంట్ అండ్ కెనడా ట్వంటీ పర్సెంట్ ఈ విధంగా డేటా వచ్చేసింది కదా ఈ విధంగా మనం పై పైచాట్ని క్రియేట్ చేసి కస్టమైజ్ చేసుకుంటాం అనమాట సో ఇంకొక ఛాలెంజ్ ఇప్పుడు కూడా మీరు మళ్ళీ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ డేటా సెట్ని తీసుకొని దాంట్లో ఉన్న డేటాని పై పైచాట్తో రిప్రజెంట్ చేయండి సో ఇలాంటి మరిన్ని ఛాలెంజెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి